వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విద్యలు, సాంకేతిక సంబంధమైన విద్యలు మొదలైనవన్నీ కూడా సానుకూలపడతాయి. మనస్సంతోషం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. మీరు రాయబోతున్నటువంటి పరీక్షల గురించి కూడా కొంత ఆందోళన ఉంటుంది, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మామూలుగా జరిగేటటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పిల్లలు మంచి మెరిట్ మార్కులు తెచ్చుకుంటారు, మీరేమీ దిగులు పడద్దు. అదే కోణంలో కొన్ని మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చినా ఏమీ ఆందోళన పడకూడదు, జాగ్రత్తగా ఆ కార్యక్రమాల్ని మీరు నిర్వర్తించగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి అండి, ఏలిన నాడుసేని నడుస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ ఏలిన నాడుసేని నడుస్తున్నప్పుడు లేనిపోయినటువంటివన్నీ కూడాను మీద పడి ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఈ ఏలిన నాడుసేని దోష పరిహారాలతో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి శనిగ్రహ దానం ఇచ్చి నల్ల నువ్వులు దానంగా ఇచ్చి శ్రీశైలంలో శ్రీశైలంలో అఘోర పాశుపత హోమాన్ని చేయాలి. దీనికి సంబంధించి ములుగు.com వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడెక్కడికో ఫోన్లు చేస్తే మీకు ఏ రకమైనటువంటి సమాచారం లభించదు. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను, ములుగు.com వాళ్ళని సంప్రదించండి. ఆ ఫోన్ నెంబర్లకు సంప్రదిస్తే ఆ కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి వివరాలన్నీ మీకు సంపూర్ణంగా తెలియజేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరమైన సమస్యలు అధిగమించాల్సి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవటం, వచ్చినటువంటి సంబంధాలు చేజారిపోవటం జరుగుతుంది. కొంతమంది విషయంలో మాత్రం శుభకార్యాల వరకు మంచి ఫలితాలు ఉంటాయి, వాటిని ఘనంగా పూర్తి చేయగలుగుతారు. మగపిల్లలకు సంబంధించినటువంటి, పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి ఆందోళన అలాగే కొనసాగుతుంది, పెళ్లి సంబంధాలు మంచివి రావు. ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు epoojastore.in లో లాగిన్ అవ్వండి.